టాస్క్ బృందం సైఫాబాద్ ఆబిడ్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. సైఫాబాద్లోని నిజాం క్లబ్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా ఆహార వ్యాపారం నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ టీం గుర్తించింది. ఫుడ్ హ్యాండ్లర్ల కోసం మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఆహార తయారీకి ఉపయోగించే ఆర్ఓ నీటికి సంబంధించిన నీటి విశ్లేషణ నివేదికలు లేని విషయాన్ని టాస్క్ ఫోర్స్ బృందం గమనించింది. కిచెన్లో బొద్దింకలు భారీ ఎత్తున కనిపించాయి. పైకప్పు నుంచి నేరుగా గ్రౌండింగ్ ప్రదేశంలో నీరు కారణం గమనించారు. రిఫ్రిజిరేటర్ తలుపులు తుప్పుపట్టి వేగిపోయిన వైనాన్ని టాస్క్ ఫోర్స్ బృందం స్పష్టంగా చూశారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలపై లేబుల్స్ లేవు. డ్రైన్లు మూసుకుపోయి నీరు నిలిచిపోయినట్టు గుర్తించారు. కిచెన్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ను కనుగొన్నారు. వాటిని చైనీస్ ఫుడ్ కోసం వాడుతున్నారని తెలిసి అక్కడికక్కడే వాటిని ధ్వంసం చేశారు. గోధుమ పిండి మినప్పప్పు పురుగులు పట్టి ఉంది.